మన మట్కోట్ గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఈ పిల్లలతోటి కలిసి టీచర్లతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఫుడ్ చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టమున్నారు. కొంచెం చాలా కొంచెం చల్లగైంది అనేది ఒక విషయం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని చూడడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మన అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న అన్ని పాఠశాలలు గురుకులలో మధ్యాహ్నం భోజనం నాణ్యతగా ఉండాలి, వాళ్ళకి డైట్ కూడా ఛార్జెస్ పెంచి మంచి పౌష్టికాహారం అందించాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో, పిల్లలు బలంగా ఉండాలా యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకి డైట్ ఛార్జెస్ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఆలోచించిన విషయం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు విద్యార్థులు బాగుంటే అన్ని విధంగా అందరు బాగుంటారనే ఉద్దేశంతో వీళ్ళకి మంచి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఈరోజు ఈ స్కూల్స్కి వచ్చి చూడడం జరిగింది. స్కూల్స్ టీచర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, రోజు మీరు కూడా వీళ్ళతో పాటు భోజనం చేస్తే ఏమైనా చేంజెస్ ఉంటే మీరు కూడా మా దృష్టికి తీసుకురావచ్చు, పైన కూడా తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మంచి ఫుడ్ అందించే విధంగా చూడాలనేది వాళ్ళని కూడా కోరడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే ట్యాక్సులతోటే అనేక మంది పేద కుటుంబాలు కూడా కావచ్చు, ఇప్పుడు ఇక్కడ చదువుకున్న పిల్లల పేరెంట్స్ కూడా సబ్బులు ఉప్పులు మీద రేషన్లు ఏమైనా కొన్నప్పుడు వాళ్ళు కూడా జిఎస్టీలు కడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది. ఇది గవర్నమెంట్ సొంత ప్రభుత్వాలు నడిపించినా కూడా ఇది ప్రజలే ధనమే కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఏ విధంగా అయితే ప్రభుత్వం ఈ పాఠశాలలు నడిపిస్తుందో సుమారు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలా 10,000 మంది విద్యార్థులు ఈ స్కూల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇక్కడ టీచర్స్ బాగాలేకున్నా చదువు బాగాలేకున్నా ఫుడ్ బాగాలేకున్నా ఈ పిల్లల భవిష్యత్తు గల్లంత అవుతుంది. కాబట్టి నేను గవర్నర్ సీఎం గారితో కూడా మాట్లాడతాను, మొత్తం కంటోన్మెంట్ ఉన్న రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ని బయోమెట్రిక్ చేస్తే టీచర్స్ అందరూ టైంకి వస్తున్నారా లేదా తెలుసుకుంటారు. ఇక్కడ పిల్లలతోటే రోజు వీళ్ళు కూడా భోజనం చేస్తే నాణ్యత గురించి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎంతో స్థాయిలో వీళ్ళ మీద డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నందుకు కొంతమందికి నమ్మకం లేకుండా పోతుంది గవర్నమెంట్ స్కూల్స్ మీద. కంపల్సరీ గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఇంకా చాలామందికి దీని మీద నమ్మకం ఏర్పడుతుంది, చాలామంది ముందుకు వస్తారు, చాలామంది దీన్ని చదువుకొని బాగుపడే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వాళ్ళను కూడా ఇందులో చదివించడానికి చూడాలని కూడా కోరడం జరుగుతుంది. నేను బస్తీ దవాఖానా ఎలా గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు ఏమనుకునే అట్లా ఎందుకు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు? అంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి నేను గమనించాను ఏంటంటే గవర్నమెంట్లో ఎవరున్నా కూడా సిస్టంలో పనిచేసేది ఈ అఫీషియల్సే, ఈ టీచర్సే, మీ మిగతా డాక్టర్సే. కాబట్టి వీళ్ళందరూ క్రమశిక్షణగా పనిచేయకుంటే ఇంట్రెస్ట్గా పనిచేయకుంటే సిస్టమైజ్ లేకుంటే మొత్తం సిస్టానికే నష్టం. కాబట్టి సిస్టమైజ్డ్ ఉండాలనే ఉద్దేశంతో నేను మొన్న యూపీఎస్సీకి వెళ్ళాను, బస్తీ దవాఖానకి వెళ్ళాను, ఇక్కడ వచ్చాను, ప్రతి చోట వెళ్తున్నదానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ సిస్టమ్గా పనిచేస్తే అందరికీ నాణ్యత గల విద్య అందుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటే మంచి వైద్యం అందుతుంది. ఇప్పుడు అంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వము యూపీఎస్సీ సెంటర్ కావచ్చు, బస్తీ దవాఖానలు పెట్టి అక్కడ నర్సులని టీచర్లని మందులని ల్యాబ్లు ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళు సరిగ్గా పనిచేయకుంటే సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించకుంటే వాళ్ళు మళ్ళీ ఈ పేద కుటుంబాలు ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడి మళ్ళీ అప్పుల భారంలో పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి అలా జరగకుండా ప్రభుత్వ వ్యవస్థలు ఏదైతే ఉందో వాళ్ళు క్రమశిక్షణగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలన్నదే నా ఒక కోరిక. మీ మీడియా ద్వారా
నా కంటోన్మెంట్ ఉన్న అన్ని ఆఫీషియల్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ డ్యూటీలు, మీ భవిష్యత్తు మీ చేతులలో ఉంది, మీరు దయచేసి క్రమశిక్షణగా పనిచేయండి. ఏ విధంగా అయితే ఈరోజు ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి, ఏ విధంగా అయితే మొన్న రసూల్పురా యూపీఎస్ సెంటర్కి పోయాను, అదేవిధంగా ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తా. ఈసారి ఎక్కడికి వచ్చినప్పుడు సిస్టమైజ్ లేకుంటే నేను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతా. కాబట్టి ఏ నేను వచ్చినా రాకున్నా చూడకున్నా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.